జయసుధ గారు, మీకు ఇలాంటి క్యారెక్టర్స్ కొత్త కాదు. ఒక పెద్ద కుటుంబంలో ఆర్ ఒక పవర్ఫుల్ క్యారెక్టర్ సైలెంట్గా ఉంటూనే చేయడం, అండ్ శ్రీకాంత్ అడ్డాల గారితో మీరు వర్క్ చేయడం కూడా ఇది మొదటిసారి కాదు. ఆల్రెడీ సీతమ్మ వాకిట్లో మేము మిమ్మల్ని చూసేసుకున్నాం. ఈ ఈ క్యారెక్టర్ మొదలుపెట్టినప్పుడు మీరు నల్లేరుపై నడకలాగా చాలా కేక్ వాక్ లాగా అయిపోయి ఉండొచ్చు. మీరు రావు రమేష్ గారిని ఉద్దేశించి ఒక మాట అన్నారంట, అంటే ఈ క్యారెక్టర్ అయిన తర్వాత, ఈ సినిమా పూర్తి అయిన తర్వాత ఇలా ఉంటుంది అని ఏమన్నారు? రావు రమేష్ గారి క్యారెక్టర్ అంత ఈజీ క్యారెక్టర్ కాదండి. అంటే ఇంతకుముందు మనం అనుకున్నప్పుడు అనుకున్నట్టు మన డైరెక్టర్ గారు శ్రీకాంత్ అడ్డాల గారు ఆ క్యారెక్టర్ని ఊహించిన విధానం, అది మనం జనరల్గా పిక్చర్స్లో ఉంటాయి చాలా సినిమాలు, ఎన్నో సినిమాలు వచ్చాయి, ఫ్యామిలీ డ్రామాస్ వచ్చాయి, ఎంతోమంది చాలా బాగా యాక్ట్ చేశారు. కానీ అది ఒక డైలాగ్ పరంగానో, ఎక్స్ప్రెషన్స్ మరీ ఒక లౌడ్ ఒక మెల్లో డ్రామాతో కూడిన ఇదిగా ఉండేది అది. కానీ దీంట్లో చాలా ఎక్కువ మాట్లాడనివ్వకుండా ఓన్లీ ఆ లుక్స్తోనే, అంటే ఆ జెలసీ అన్నది ఎంత, అంటే అది ఆ జెలసీని కూడా చాలా అందంగా చూపించారు ఈ సినిమాలో, చాలా న్యాచురల్గా చూపించారని అనుకోవాలి. సో థ్రోట్ ఆయన చేస్తున్నప్పుడు ఎస్పెషలీ ఇంటర్వల్ ముందు సీన్ అనుకుంటాను, మొత్తం డైలాగ్ ఆయనదే చూసి, యాజ్ అన్ ఆర్టిస్ట్ రావు రమేష్ గారు ఆ డైలాగ్స్ కూడా చాలా న్యాచురల్గా ఉంది. ఎందుకంటే మనకి డైలాగ్స్ అన్నది ఒక రైటర్ రాసిన విధానం ఎన్నో రకాలుగా రాస్తూ ఉంటారు, కానీ ఫ్యామిలీస్లో మన ఇళ్లలో ఉన్నప్పుడు అది మరీ డ్రామటైజ్ చేస్తే అది కొంచెం ఇబ్బందిగా ఆర్టిఫిషియల్గా అనిపిస్తుంది. కానీ ఆయన ఆ డైలాగ్స్ చాలా బాగుంది. శ్రీకాంత్ ఆయనే రాశారు, తను చేసిన విధానం చాలా బాగుంది. సో ఆయన చేసినప్పుడల్లా నేను అనేవానబ్బా, నేను ఒక మాట చెప్పేదాన్ని, ఇద్దరికే పేరు వస్తుంది సినిమాలో, ఒకటి మహేష్కి, తర్వాత మేమంతా వేస్ట్ అండి, పేరు మీకే వస్తుంది ఈ సినిమాతో. అసలు అంటే రావు రమేష్ గారు మంచి యాక్టరు అన్నది అందరికీ తెలుసు, చాలా సినిమాలు చేస్తున్నారు, బిజీయెస్ట్ యాక్టరు, బట్ ఇంతమందిలో ఒక ఆర్టిస్టు పర్ఫార్మెన్స్, క్యారెక్టర్ ఎంత గొప్ప ఉన్నా కూడా పర్ఫార్మెన్స్ హెల్ప్ చేయాలండి, లేకపోతే ఆ క్యారెక్టర్ నిలబడదు. ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్.